హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? సో ఇవాళ ఫస్ట్ టైం మీతో మా వాడితో నా మేనేజర్తో నేను బ్లాగ్ చేస్తున్నాను. ఈ రోజు అనుకోకుండా మచిలీపట్నం రావడం జరిగింది. సో మచిలీపట్నంలో ఒక చిన్న పని ఉండి రావడం జరిగింది. సో మా అక్కని మా అత్తయ్య గారిని అట్లా ఆ పని దగ్గర వదిలేసేసి, సో గూగుల్ మ్యాప్స్ లో మచిలీపట్నం బీచ్ అనుకుంటే దగ్గరలో అని చూపించింది. సో వాళ్ళకి టిఫిన్ చేస్తామని చెప్పేసి మేమిద్దరం వాళ్ళిద్దరికి చెప్పకుండా ఇట్లా బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మంచిగా వర్షం పడుతుంది ఇక్కడ ఇవాళ. సో టైమ్ మార్నింగ్ 9:00. సో ఈ వర్షం పడే టైంలో బీచ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో వీడిని కూడా ఎప్పుడు తీసుకెళ్లేదు. సో ఫస్ట్ టైం వర్షం పడే టైంలో బీచ్కి వెళ్తున్నాం. సో చూద్దాం బీచ్ ఎలా ఉంటుంది. రోను హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. Okay guys, let's go and see. చూసిద్దమ్మా. సరే అమ్మకు చూడ, అమ్మ యూట్యూబ్ చూడకుండా అమ్మని అవాయిడ్ చేద్దాం. యూట్యూబ్ లో చేద్దాం, సెట్టింగ్స్ లో పెడదాం. సరే అమ్మ చూస్తే తిట్టిద్దా? ఎన్ని తిట్టిద్ది? వర్షంలో బీచ్కి వెళ్ళాను తిట్టిద్దా? వర్షం పడట్లేదని చెప్పు. వీడియో తీసారు ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా యూట్యూబ్లో పెడతాను నేను. ఓకే, వర్షంలో ఎప్పుడు బీచ్ ఎప్పుడైనా బీచ్కి వెళ్ళావు నువ్వు సౌదీలో? సో మరి చూద్దాం మరి వర్షంలో ఎలా ఉంటుందో బీచ్. బీచ్ అసలు బీచ్కి ఎప్పుడు వెళ్ళావు నువ్వు సౌదీలో? మరి ఇండియాలో ఎక్కడ వెళ్ళలేదా? ఎక్కడ, చెన్నైలో వెళ్ళావా? బాపట్ల, బిగ్గుదాది ఊర్లో వెళ్ళావా? బాపట్లకి వెళ్ళావా? తెనాల దగ్గర వెళ్ళావా? అవును అవును. అవునా? ఇయ్యట్లేదు నా ఊరిని చూస్తున్నా, సెట్టింగ్స్ పెట్టాను. అమ్మకు చెప్పనులే. సరే ఆకలిస్తుందా? సరే మంచిది దాగు, మంచిది దాగు. సరిపోదా? మరేం కావాలి నీకు? ఏం చేస్తున్నావు? ఫిష్ చేస్తున్నావా? ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి ఇట్లా ఏం చేస్తావా? వీడియో తీయట్లేదులే. దాదాపు బీచ్ దగ్గరకు వచ్చేసాం. బీచ్ రోడ్ ఇది, చాలా ఎంటీగా ఉంది, వర్షం పడుతూ ఉంది. సో చూద్దాం బీచ్ లోకి ఎంట్రీ ఉంటుందో లేదో. ఒకవేళ ఉంటే బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ చూద్దాం వర్షం పడేయడానికి. బీచ్ కాదు ఇది, బీచ్ కింద ఉంది వెళ్ళాలి.
సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? అమ్మ దగ్గర. బీచ్ తర్వాత అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి వచ్చి సినిమాకి వెళ్దాం. ఏం సినిమాకి వెళ్దాం? సరే ఆ క్లాస్ ఉందా? మచిలీపట్నం. మచిలీపట్నం. ఏం తెలియదు. సరే ఇంకా ఏం తింటావు? సరే బీచ్కి వెళ్ళి ఫిష్ తిన్నామా? ఫిష్ బాగుంటుంది బీచ్లో. తినవా ఫిష్? వాళ్ళే వండి పెడతారు స్టవ్ మీద. అక్కడ ఉంటుంది రెడీగా గ్యాస్. సరే అక్కడికి వెళ్ళి చూద్దామా? ఎంతో ఆశపడి బీచ్ చూద్దామని వస్తే ఇక్కడ బీచ్ క్లోజ్ చేసేసారు. రాను వచ్చేది. ఇదా మరి బీచ్ ఎక్కడ ఉంది? మరి షిప్లు ఎక్కడ ఉంటాయి? బీచ్ లోనే ఉండే షిప్లు. ఈ పెద్ద పెద్దవి మరి పెద్ద పెద్దవే ఉంటాయి బీచ్ లో. సో వర్షం పడుతుంది. సో వెరీ వెరీ డిసప్పాయింటెడ్. పాపం రోను డిసప్పాయింట్ అయ్యావా? ఇంత దూరం వచ్చింది దేనికి? బీచ్ కోసం. మరి బీచ్ లేదుగా. మరి మరి హ్యాపీగా ఉన్నావా? హ్యాపీ లేవా? హ్యాపీగా ఉన్నావా? ఎందుకు బీచ్ లేకపోతే హ్యాపీయా? అవునా? ఏ బీచ్ అంటే భయం నీకు? స్విమ్మింగ్ రాదా? మరి నేర్చుకో. నేర్చుకోవా? ఓకే. సరే బీచ్ మళ్ళీ ఇంకోసారి వద్దామా? ఇప్పుడు కాదు, తర్వాత వర్షం పడిన టైంలో. ఓకే ఓకే ఓకే. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. చెప్పవా? ఓకే గైస్. సో అలా జరిగింది ఇవాళ. ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టు. బ్యాడ్ లక్. బట్ అట్లీస్ట్ ఒక లాంగ్ డ్రైవ్ లాగా ఎంజాయ్ చేసాం అనమాట. వర్షం పడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.